పార్టీ వాళ్ళే, పార్టీ కార్యకర్తలే, మీడియా సాక్షిగా మాకు కోడి శివప్రసాద్ గారు వద్దు, మా కుక్కనైనా పెట్టండి, మేము గెలిపించుకుంటామని చెప్పినప్పుడు ఆయన కలత చెందలేదు. కేవలం ఈ టీడీపీ అన్న కుటుంబంలో కుటుంబ సభ్యులెవరూ కూడా ఆయనకి సహకరించకపోవటం వల్ల కలత చెంది చనిపోయినారు. మీకు కుటుంబ విలువలు తెలియవు, పెద్దవాళ్ళకు గౌరవించటం తెలీదు. నిజంగా అంత సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీని నమ్ముకుని ఉన్నందుకు మీరు చూపించింది ఇదేనా? కనీసం కన్సర్న్ చూపించకుండా ఈరోజు ఆయన చనిపోవలసిన పరిస్థితికి తీసుకొచ్చింది మీరే. 100% ఈరోజు కోడలు శివప్రసాద్ గారు చనిపోవటానికి కారణం టీడీపీ పార్టీ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఒక కుటుంబ పెద్ద ఏది చెబితే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అదే చేస్తారు. మీరు కన్సర్న్ చూపించకపోవటం వల్లే మిగతా టీడీపీ సభ్యులు ఎవరు కూడా ఆయన్ని కలవటానికి కానీ ఆయన్ని చూడటానికి కానీ వెళ్ళలేదు. ఇంక ఇదంతా ఒక ఎత్తు అయితే కోడలు శివప్రసాద్ గారి అంతిమయాత్రలో మీరు చేసిన పని ఏంటండి? బాధ అనేది అంటే ఏంటో తెలుసా అండి మీకు? నిజంగా కుటుంబం ఉన్న వాళ్ళకి తెలుస్తుందండి, కుటుంబం విడగొట్టే వాళ్ళకి కాదు. కుటుంబం మీద, చనిపోయిన వారి మీద కూడా రాజకీయాలు చేసే వాళ్ళకి ఇది తెలియదండి. చనిపోయిన వ్యక్తి యొక్క విలువ ఏంటో తెలిసింది అనుకోండి, వాళ్ళకి తెలుస్తుంది ఆ విలువలేంటో. అది అంతిమయాత్రలా లేదండి, టీడీపీ సింపతి యాత్రలా ఉంది. కొన్ని ఛానళ్ళకైతే టీడీపీ అన్న పేరు యెల్లో కలర్ లోగో ఒకటే తక్కువ, అది మీకోసం చేసుకునేదిలా ఉంది. మొత్తానికి మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించారు. ఏదో విధంగా ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఒక ర్యాలీ నిర్వహించాలి, దానికి కోడెల గారిని బలి తీసుకున్నారు మీరు, మీరు ర్యాలీ చేయటం కోసం, అంతే కదండి మొత్తానికి సాధించారు. ఇంక విషయానికి వస్తే లోకేష్ గారు మీకు నిజంగా ఏమైనా మాట్లాడాలనుకుంటే మీడియా ముందుకొచ్చి మాట్లాడండి. ఒక మాట్లాడటానికి మీకు ఒక పదవి అనేది ఉంది కదా, ట్విట్టర్లో ఎందుకండి నోటుకొచ్చినట్టు మాట్లాడతారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అనే స్థాయి మీకుందా అండి? ఎవరి చేత ట్విట్లు పెట్టించడం కాదండి, మీకు అంత చేతనైతే బయటకు వచ్చి మాట్లాడండి. రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరండి. అండ్ అనురాధ గారు ఇంకొక మాట కూడా అన్నారండి, రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. అసలు ప్రజలన్న, ప్రజా తీర్పు అన్న మీకు అసలు గౌరవం ఉందా అండి? ఓకే, మీరు మేము ఇంకొంతమంది పోటీ పడ్డారు ఎలక్షన్స్లో, ప్రజలు ఒక ప్రజా తీర్పుని ఇచ్చారు, వాళ్ళకి నచ్చిన గవర్నమెంట్ని, నచ్చిన వ్యక్తుల్ని గెలిపించుకున్నారు. మీరు గెలిచినా, మేము గెలిచినా, ఎవరు గెలిచినా సరే ప్రజలకు సేవ చేయడానికే గెలిచినాం. మరి ప్రజల కోసం గెలిచినప్పుడు ప్రజల యొక్క తీర్పుకి గౌరవించవలసిన కనీస బాధ్యత మన మీద ఉందా లేదా? అంటే ప్రజల తీర్పు అంటే గౌరవం లేకుండా, వాళ్ళు గెలిపించిన దానికి విలువనివ్వకుండా దౌర్భాగ్యం అని అంటారా? ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మీరు మాట్లాడే మాటలు ఏంటండి? హా, ప్రజల అవసరం లేదు, ప్రజా తీర్పుతో మీకు పని లేదు, కానీ ప్రజలేసే ఓట్లు కావాలి, ప్రజలిచ్చే పదవులు కావాలి. అందుకే ప్రజలు ఇవ్వలేదండి మీకు పదవులు. ఇచ్చుంటే అసలు మిమ్మల్ని ఈ భూమి మీద పట్టుకోలేకపోయేవాళ్ళమేమో. ఒకవైపు బోటు ప్రమాదం జరిగి తర్జన భర్జనాలు పడుతుంటే దాని గురించి అధికారులతో సమీక్షలు జరిపి తగు న్యాయం చేయటం కోసం విశ్వ ప్రయత్నాలు అన్నీ చేస్తుంటే ఏ విధంగా దీనిని మనం సింపతి చేసుకోవాలి? ఏ విధంగా మనం ప్రజల్లోకి ఒక చెడ్డ అభిప్రాయం తీసుకొని వెళ్ళాలి ప్రభుత్వం మీద? ఇంతకన్నా మంచి ఆలోచనలు రావా అండి మీకు? అయ్యో, ఒక సీనియర్ మోస్ట్ నాయకులు, తండ్రి తర్వాత తండ్రి లాంటి వాళ్ళు,
ఇన్ని సంవత్సరాలు తన భుజాల మీద పార్టీని మోసారే, ఎన్ని అవమానాలు వచ్చినా సరే భరించారే అనే కృతజ్ఞత భావం కూడా లేకుండా 3 నెలల నుంచి ఒక మనిషిని మానసికంగా ఏ విధంగా చిత్రహింసలు చేయాలో అన్ని విధాలుగా చిత్రహింసలు చేశారు కదండి కోడెల శివప్రసాద్ గారిని. ముమ్మాటికి శివప్రసాద్ గారు చనిపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి టీడీపీ కుటుంబ సభ్యులు. గొప్పగా కుటుంబం అని చెప్పుకోవటం కాదండి, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, చంపేసుకోకూడదు. చనిపోయిన వాళ్ళతో శవరాజకీయాలు అంతకన్నా చేయకూడదు. ఆ పాపం ఊరికే పోదండి, ఇప్పటికే చాలా పాపాన్ని మూటగట్టుకున్నారు, అందుకే 23 సీట్లు వచ్చినాయి. లోకేష్ గారి గురించి ఏం మాట్లాడతామండి, ఆయన ఏం మాట్లాడతారు ఆయనకే తెలీదు, ఇంకా ఆయన గురించి మనమేం మాట్లాడతాం. అదే ఆయన మీద కేసులు పెట్టింది ప్రభుత్వం పెట్టలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదండి. అనురాధ గారు ఇంకో మాట మాట్లాడారు, 20,000 30,000 చేసే ఫర్నిచర్. మరి 20,000 30,000 మీరే అంటున్నారు కదమ్మా, మరి 20,000 30,000 అని తెలిసినప్పుడే ఆ రోజు మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు, నిన్న ఎందుకు పెట్టారు మీరు ప్రెస్ మీట్? సింపతి కోసమే కదా, బురద జల్లటం కోసమే కదా. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా ఏం ముసుగేసుకొని తిరుగుతున్నారండి. ఎంతమంది అండి 5 ప్రెస్ మీట్ల? ఆయన ఆత్మకు కూడా ప్రశాంతత ఉండకుండా చేస్తున్నారు కదండి. బతికినన్న రోజులు లాస్ట్ గత 3 ఏళ్ళ నుంచి అన్ని చిత్రవదలు చేసి ఎట్లట్లా చంపేసినారు, మీకు కావాల్సింది చేసినారు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎందుకంటే ఆయన కుటుంబాన్ని, అతన్ని, ఆయన చావుని బజార్కి ఈడ్చి ఇంకా ఇదిగా ఏమంటారు దాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. మీరు ఆయన చేసినటువంటి, మీ పార్టీకి చేసినటువంటి సేవల గురించి, ఆయన మీ పార్టీని భుజాల మీద మోసింది, మీరు ఎన్ని అవమానాలు పెట్టినా టికెట్ ఇవ్వకుండా చేసినా ఓడిపోతారని చెప్పేసి వేరే నియోజకవర్గం ఇచ్చినా అన్ని అవమానాలు భరించి కేవలం ఒక సిద్ధాంతానికి కట్టుబడి మీ పార్టీలో ఉన్నందుకు మీరు ఇచ్చిన బహుమతి ఏంటంటే మానసిక ఒత్తిళ్లకు గురి చేసి ఆయన మనోవ్యధ చెంది ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొచ్చారు. కేవలం ఈరోజు కోడెల శివప్రసాద్ గారు చనిపోవటానికి ముమ్మాటికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు. మీరు ఇప్పటికైనా సరే మీ యొక్క బుద్ధిని మార్చుకొని ఆయన చేసినటువంటి సేవలని ప్రజలకి, పార్టీలో మిగతా వాళ్ళకి తెలియపరచండి. అప్పుడైనా సరే ఆయన ఆత్మ కొంతలో కొంతైనా శాంతిస్తుందండి. అంతేగాని ఇదే సమయం కదా ఈ బురదని ఎవరొకరి మీద పోసేద్దాం, ఎవరొకరి మీద నెట్టేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం, దీనివల్ల మనం సింపతి తెచ్చుకుందాం అని మాత్రం ప్రయత్నించకండి. ప్రజలు ఎవరూ నిద్రపోవట్లేదు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈరోజు ఏం కొత్త కాదు కదండి, రాష్ట్రంలో ఏ ప్రముఖులు చనిపోయినా సరే వాళ్ళు సింపతిగా వాడుకుంటారు. అది ఎవరి చావైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా, అధికార పక్షంలో ఉన్న వాళ్ళైనా, ప్రపంచంలో ఎవరిదైనా, దేశంలో ఎవరిదైనా, రాష్ట్రంలో ఎవరిదైనా, ఎవరి చావునైనా సరే వాళ్ళు సింపతిగా వాడుకోగలరు. ఇది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మాత్రమే ఉంటుంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.